నెల్లూరు జిల్లా కలగిరి మండలం ఎంపీడీఓ కలదర్ రావు రాజకీయాలు చేస్తున్నారని రావుకొల్లు సర్పంచ్ పూసుల వెంకపనాయుడు ఆరోపించారు. పంచాయతీ తీర్మానం లేకుండా ఎవరో ఒక అనామకుడిని ఫీల్డ్ అసిస్టెంట్ గా ఎలా నియమిస్తారని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓను నిలదీశారు. ఉపాధి హామీ పనులు మంజూరుకు పంచాయతీ తీర్మానం అవసరమైనప్పుడు అదే పంచాయతీ తీర్మానంతోనే ఫీల్డ్ అసిస్టెంట్ ను నిర్మించాలన్న నిబంధనను అధికారులు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం అధికారులే నియమించుకుంటారని, పంచాయతీ వారికి సంబంధం లేదని ఎంపీడీఓ అనడంతో ఒక్కసారిగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మాట డ్వామా పీడీకి చెప్పాలని ఎంపీడీఓను పట్టుబట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ పూసుల వెంకపనాయుడు మాట్లాడుతూ, రావులకొల్లు పంచాయతీలో గతంలో మొక్కల పెంపకంలో అవినీతి జరిగి ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించడం జరిగిందన్నారు. రెండేళ్లుగా పంచాయతీలో ఉపాధి పనులు లేక కూలీలు అవస్థలు పడ్డారన్నారు. పంచాయతీ తీర్మానంతో తిరుపతి అనే వ్యక్తిని ఫీల్డ్ అసిస్టెంట్ గా నియమించాలని కోరితే ఎంపీడీఓ పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ మాజీ మండల కన్వీనర్ జయరామరెడ్డి మాట్లాడుతూ, మండలంలో అన్ని పంచాయతీల్లో ఎంపీడీఓ వల్ల ఈ పరిస్థితి ఉందని తెలిపారు. ఎంపీడీఓపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ బి కృష్ణారెడ్డి, నాయకులు సిహెచ్ తాతయ్య, చంద్రమౌళి, గంగిరెడ్డిపాలెం సర్పంచ్ మాధవ, ఏపీనాపీ సర్పంచ్ వరప్రసాద్, నాయకులు భాస్కర్, మహేష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఉపాధి లేక వలసలు వెళ్ళిపోతూ ఉంటే పలుమార్లు జిల్లా అధికారులకి, మండల అధికారులకి అర్జీల రూపంలో ఇవ్వడం జరిగింది. మేము 2 సార్లు గతంలో 1 సంవత్సరం క్రితం పంచాయతీ తీర్మానం పెట్టుకొని పంచాయతీ తీర్మానంలో ఒక వ్యక్తిని చూపించి ఫలాని ద్వారా సీనియర్ మేట్గా పెట్టుకుని పనిచేపిస్తామని చెప్పి కలెక్టర్కి, పీడీ గారికి, అందరికీ వినిపించుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి ఎంపీడీఓ గారు హార్డ్ కాపీసు 10 సార్లు చెప్పాడు. పీడీ గారు హార్డ్ కాపీస్ పంపించండి, మీ ఊర్లో గ్రామ సభలు పెట్టి పనులు జరిపిస్తామని అంటే రాజకీయ దాంతో ఇతను హార్డ్ కాపీస్ పంపించింది లేదు, మాకు పని పెట్టించింది లేదు. గత 1 వారం రోజుల క్రితము సర్పంచ్ గారు నన్ను పిలిపి ఎండిఓ గారు ఏ మాత్రం దానికి సానుకూలంగా ఒక్క మాట కూడా, తలకాయ కూడా ఇట్టని ఓపలేదు, ఇట్టి తనడే గారు కాదని ఇట్టని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది చాలా బాధాకరంగా ఉంది. ఒక ఆఫీసరు, మండల గడ్డెడ్డ ఆఫీసర్ మాట అతనికి, ఒక సర్పంచి ఒక్క మాట కూడా సమాధానం చెప్పకుండా దాటేసి, మేము ఏదన్నా మాట్లాడితే పోలీస్ కేసులు బనాయించడానికి దానికి సిద్ధపడ్డాడు. అయినా మేము గౌరవించుకొని బయటకు వచ్చాము. ఇదే పరిస్థితి అన్ని పంచాయతీల్లో, కలిగిరి మండలంలో అన్ని పంచాయతీల్లో, పాలంపాడు పంచాయతీలు ఇప్పుడు 3 మేటీలు మారారు, 3 మేటీలు. అట్లాగే వట్రపాలెం పంచాయతీ అట్నే ఉంది, వెంగరెడ్డిపాలెం పంచాయతీ. అదేవిధంగా ఏపీనా పంచాయతీ పరిస్థితి అంతే, పోలంపాడు పంచాయతీ పరిస్థితి అంతే, పెదకొండూరు పంచాయతీ పరిస్థితి అంతే, అన్నీ దారుణంగా ఉన్నాయి. ఇవన్నీ ఆ జిల్లా కలెక్టర్ వారు దయచేసి ఈ ఎండిఓ గారిని ఒకరు పిలిపించుకొని మాట్లాడి ఈ వాస్తవాల కాదా నిజాన్ని తెలుసుకొని ఈ అన్ని పంచాయతీల్లో ఉండే 7 మంది పంచాయతీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. Viswasai is Dr. S.R.K. School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer evidence for all address. Viswasai is Dr. S.R.K. School. Magunta Layout, Nellore.